Well, these are the top headlines. Let's watch AP Deputy CM Pawan Kalyan live from Telugu language day. పట్ల ఏం అవసరం లేదు, కానీ ఇంగ్లీష్ అవసరం అంతే. అంతేగాని తెలివితే ఇంగ్లీష్లో చదివితేనే మన తెలివితేటలు వస్తాయి, ఇంగ్లీష్లో చదవకపోతే రావు అనేది ఆ దుస్థితి నుంచి మనందరం కూడా దీన్ని బయటపడాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన నిజంగా ఆయన ఎంత బాధ చేసిందంటే ఆయన చివరి దశలో ఆయన వినికిడి జ్ఞానం లేక ఆయనకి చిన్న ఒక మైక్ లాంటిది పెట్టుకుని ఎవరైనా మాట్లాడితే ఆయన చెవులు అరిచేవారండి. అట్లానే ఆయన వాళ్ళ అబ్బాయిలు కూడా చెప్తా ఉంటారు, ఇది ఒక పుస్తకాలు చదివాను. ఆయనకి తెలుగు భాషని ఆయన వాడుక భాషగా తీసుకునే ఉద్యమంలో ఆయన వినికిడి శక్తి కోల్పోవటం ఒక వరం అయిపోయిందన్న. ఎందుకంటే బయట ప్రపంచం తెలియదు ఆయనకి, ఏమనుకున్నా ఆయన భాష ఆయన భావ తీవ్రతని ముందుకు తీసుకెళ్ళిపోయారు ఆయన ఒక్కడు సింగిల్ హ్యాండెడ్గా. ఈరోజున తెలుగు భాష మనకు వచ్చింది, దొరికింది, వ్యవహారికంగా తీసుకొచ్చారంటే ఒక్కడు చేశాడు ఆయన. గురుజార్ అప్పారావు గారు ఎంతమాత్రం సపోర్ట్ చేసినా, మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా, ఆయన సొంత డబ్బులతోటి, డబ్బులు లేకపోయినా ఇళ్ళమ్మి వాకిళ్ళమ్మి ఆయన పెద్ద కొడుకు సీతాపతి గారు అండగా ఉండి ఇన్ని చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళి తెలుగు భాషని మనకి ఈరోజు ఈ రకంగా అందించిన గిడుగు రామ్మూర్తి గారికి వారికి నా మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. నా కోరిక కూడా ఒకటే మీ అందరికీ, తెలుగు భాష వ్యాకరణం మరింత నా ఉద్దేశం, నేను చాలా ప్రయత్నాలు చేశాను వ్యక్తిగతంగా. సూర్యరాయేంద్ర నిఘంటువుని 80s ప్రచురించారు, తర్వాత మళ్ళీ దాన్ని రావటం మానేసింది. పిఠాపురం మహారాజు వారు 7 సంకలనాలు ఉండే 7 వాల్యూమ్స్, ఆ తర్వాత దాన్ని వదిలేసాం. నేను ఒక ప్రయత్నం కూడా చేశాను ఇక్కడ మన లోకల్ మన స్థానిక కృష్ణ మన విజయవాడలో ఉండే ప్రచురణలో కర్తలతో మాట్లాడి నేను ఈ రోజున మీకు మాట ఇస్తున్నాను. అది ప్రభుత్వం మన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి సూర్యరాయేంద్ర నిఘంటు ఆయన ఈ భాషా దినోత్సవం సందర్భంగా ఈ సూర్యరాయేంద్ర నిఘంటువుని ఖచ్చితంగా ప్రాచుర్యం తిరిగి పునర్ముద్రణ జరగాలి, దానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తాం, దాన్ని ముందుకు తీసుకొస్తామని మీకు మాటిస్తాం. మరోమారు గిడుగు వెంకటరామూర్తి గారికి వారికి కృతజ్ఞతలు, వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జయ హింద్. హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు తెలుగు సాహిత్యం లలిత కళల వికాసానికి, మనుగడకు, పరిరక్షణకు కృషి చేసిన ప్రముఖులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి చేతుల మీదుగా తెలుగు భాష పురస్కారాలను ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దానికన్నా ముందు ఈనాటి వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.